హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్స్. ముందటి క్లాస్లో వచ్చేసి మనం లేయర్స్ గురించి కానీ తర్వాత క్యాన్వాస్ గురించి కానీ అయితే తెలుసుకున్నాము. ఓకే, అసలు ఫోటోషాప్ మెనూస్ అంటే ఏంటి అదే చూసున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, ఈరోజు వచ్చేసి టూల్స్ గురించి చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు చూడండి, ఇది మూవ్ టూల్. మూవ్ టూల్ అనగానే ఆబ్జెక్ట్ని మూవ్ చేసుకోవచ్చు, లేదా మనం ఆబ్జెక్ట్ యొక్క సైజుని కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలాంటివన్నీ మనం ఈ మూవ్ టూల్తో చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకున్న తర్వాత నాకు న్యూ లేయర్ కావాలి అంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు, అంటే లేయర్ ప్యాలెట్లోంచి అయినా తీసుకోవచ్చు, లేదా మీరు కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎన్ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ మీకు న్యూ లేయర్ అయితే వచ్చింది. ఓకే, ఈ న్యూ లేయర్లో మీకు కలర్ ఫిల్ చేయడానికి ఆల్ట్ బ్యాక్ స్పేస్ కావచ్చు, లేదా కంట్రోల్ బ్యాక్ స్పేస్ కావచ్చు, మీకు కలర్ అనేది ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఈ సెలెక్షన్ ఉంది కదా, దాన్ని డీసెలెక్ట్ చేయడానికి కంట్రోల్ డీ ప్రెస్ చేస్తే డీసెలెక్ట్ అనేది అనమాట. చూడండి, ఇప్పుడు మనం మూవ్ టూల్ గురించి కదా చేస్తుంది. మూవ్ అంటే జరుపుకోవటం, పక్కకు జరపటం కానీ. ఓకే చూడండి, దీన్ని నేను మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసేటప్పుడు నేను ఈ మూవ్ టూల్ సెలెక్ట్ చేయగానే చూడండి, నాకు ఇక్కడ మూవ్ టూల్కి సంబంధించి ఆప్షన్ బార్లో ఆప్షన్స్ అయితే హైలైట్ అయ్యాయి. ఓకే, ఇక్కడ చూడండి, మూవ్ టూల్కి సంబంధించి ఇంకా వేరే ప్రీసెట్స్ ఏమైనా ఉంటే దాని గురించి చూపిస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి మూవ్ టూల్ గురించి ప్రీసెట్స్ అయితే ఏమీ లేవు, నో టూల్ ప్రీసెట్స్ అని ఉంది. సో ఇది దాని వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఆటో సెలెక్ట్ కనపడుతుంది. ఆటో సెలెక్ట్ ఇక్కడ మనకి ఆటో సెలెక్ట్ లేకపోతే ఏమవుతుంది అంటే, సపోజ్ ఉంటే ఏమవుతుందో ముందు చూద్దాం. ఉంది కాబట్టి ముందు ఏమవుతుందో చూద్దాం. నేను ఇందాక ఈ లేయర్నే కదా మూవ్ చేసింది, నేను కలర్ ఈ బాక్స్నే కదా మూవ్ చేసింది. ఇప్పుడు చూడండి, నేను మూవ్ చేస్తుంటే ఏం మూవ్ అవుతుంది, వెనకున్న ఇమేజ్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, అలా ఎందుకు మూవ్ అవుతుంది అంటే, ఇక్కడ మనకి ఆటో సెలెక్ట్ లేయర్ అని పెట్టున్నాం కాబట్టి నేను మౌస్ ఏ లేయర్ మీదకైతే తీసుకొని వెళతానో ఆ లేయరు మూవ్ అవుతుంది. ఓకే, మూటూల్తో మనం ఏం చేసుకోవచ్చు చూడండి, ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగే పక్కకి మూవ్ చేసుకోవచ్చు. సో అది మూటూలు. ఓకేనా, అలానే కాకుండా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కూడా మనకి అప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లేయర్ అని ఉంది, గ్రూప్ అని ఉంది. లేయర్ ఉంది కాబట్టి లేయర్ని సెలెక్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ మనం లేయర్ టూ, లేయర్ వన్ ఈ రెండింటిని కలిపి గ్రూప్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని లేయర్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ లేయర్ అని ఉంది కదా, గ్రూప్ లేయర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసాం అనుకోండి, ఈ గ్రూప్ లేయర్స్ అనేవి ఇలా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు మనం గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్ని మూవ్ చేసుకోవచ్చు. అదే లేయర్ అనుకోండి, ఓన్లీ ఒక లేయర్ మాత్రమే మూవ్ అవుతుంది, ఆ గ్రూప్లో ఉన్న ఒక లేయర్ మాత్రమే మూవ్ అవుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు గ్రూప్ అంటే ఇందాక నేను షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసినా గ్రూప్ కిందకే వస్తుంది, ఎందుకంటే రెండు పట్టుకొని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఈ విధంగా అయితే మనం మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షో ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్. మనం మూవ్ టూల్తో పాటు ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ కనపడాలి అంటే చూడండి, దాన్ని క్లిక్ చేయగానే దాని చుట్టూ మనకి ట్రాన్స్ఫార్మ్కి కంట్రోల్స్ అయితే వచ్చేసినాయి. ఓకే, ఇదే కదా మనం సైజ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, స్క్యూ చేసుకోవడానికి ఇవి ఆప్షన్స్ అన్నమాట. ఓకే, జస్ట్ మనం ఎంటర్ ఇచ్చామంటే దాంట్లోంచి మళ్ళీ బయటకు వచ్చేస్తాం. ఓకే, అదే. అలాగే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ హైలైట్ అయినాయా మీకు, అలైన్ లెఫ్ట్ ఎడ్జ్ అని ఉంది, హైలైట్ అయిందా, లేదు. ఎప్పుడు హైలైట్ అవుతుంది అంటే, ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే మనం షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తామో అప్పుడు ఇవి హైలైట్ అవుతాయి. ఓకే, మూడు కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేస్తామో అప్పుడు ఇది హైలైట్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అనేది. ఓకే, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఇవి చూద్దాం, అలైన్ ఎలా జరిగింది, అలైన్ లెఫ్ట్ ఎడ్జెస్, అలైన్ మిడిల్ లేదా సెంటర్, ఓకే అలైన్ రైట్, ఇలా అవుతుంది. ఇప్పుడు నాకు
కంట్రోల్ జే అన్నాను, అంటే ఒక డూప్లికేట్ అయితే మనకి వచ్చింది. ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకొని దీన్ని 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 సెలెక్ట్ చేశాను, హైలైట్ అయిందా చూడండి. ఓకేనా, ఈ విధంగా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే కదా, చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి లేయర్ ప్యాలెట్లో నాకు ఏది కావాలన్నా ఏ లేయర్ కావాలన్నా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మూవ్ టూల్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ రైట్ క్లిక్ చేసినప్పుడు చూడండి ఏ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా వస్తుంది. లేయర్ 1 బ్యాక్గ్రౌండ్ లేదా గ్రూప్ 1, ఈ గ్రూప్ అన్నప్పుడు మొత్తం సెలెక్ట్ అవుతుంది. అలా లేయర్ 1 సెలెక్ట్ చేశాను, లేదు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ చూడండి ఇక్కడ కనబడుతుంది. అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడికి రాగానే ఈ రెండు కూడా కనపడుతున్నాయి, లేయర్ 1 లేయర్ 2 ఓకే బ్యాక్గ్రౌండ్. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు లేయర్ 2 కాపీ అని కనపడుతుంది. అంటే మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడ దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట మూవ్ టూల్ అనేది. ఓకే అది ఓకే, ఈ విధంగా ఈ ఆప్షన్స్ అన్నీ మనం మూవ్ టూల్తో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా తెలుసు కదా ఇప్పుడు మనకి పక్కకు మూవ్ చేసుకోవడానికి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, లేదా మనం సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ని. ఓకే, వాటి కోసం అయితే ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు నేను వేరే టూల్ అయితే తీసుకున్నాను, తీసుకున్నప్పుడు చూడండి నేను మూవ్ టూల్ మూవ్ అవుతుంది. నాకు ఎందుకు మూవ్ అవుతుంది, నాకు వేరేది కదా టూల్ నేను తీసుకుంది, కానీ ఎందుకు మూవ్ అవుతుంది అంటే ఇప్పుడు నాకు కంట్రోల్ పట్టుకున్నాను కాబట్టి వేరే టూల్ తీసుకున్నా నేను కంట్రోల్, యాక్చువల్గా అయితే ఇది కలర్ పిక్కర్ అనమాట, కలర్ని పిక్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ కలర్ కనబడుతుంది చూడండి. ఓకే, మనం ఏదైతే కలర్ సెలెక్ట్ చేస్తున్నామో అక్కడ సర్కిల్లో మీకు ఆ కలర్ వస్తుంది చూడండి. ఓకేనా, అలా. కానీ యాక్చువల్గా ఇది చేయాల్సిన పని అది, కానీ నేను ఇక్కడ కంట్రోల్ పట్టుకున్నాను కాబట్టి అప్పుడు నాకేమవుతుంది అది పక్కకి మూవ్ చేసుకోవడానికి మూవ్ టూల్ లాగా మారింది. ఓకేనా, అలా కూడా యూజ్ అవుతుంది. ఇది మూవ్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్. మూవ్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వీటితో పాటు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఓకే, వీటితో పాటు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా సేమ్ మీరు ఎక్కువ లేయర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అలైన్ చేసుకోవడానికి, డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి, డిస్ట్రిబ్యూట్ స్పేస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకేనా, అలాగే ఈ 3D మోడ్ అనేది చూడండి ఇప్పుడు హైలైట్ అవుతాయి. ఓకేనా, కొంచెంసేపు వెయిట్ చేస్తే అవి మనకి డిస్ప్లే చూపిస్తాయి, అలా కాకుండా క్లిక్ చేస్తూ ఉంటే అది ప్రాసెసింగ్ జరగదు. ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి, ఇది మనకి కొంచెం ప్రాసెస్ స్లోగా ఉండటం వల్ల అక్కడ డిస్ప్లే అయితే చూపించట్లేదు. ఇక్కడ మనం ఏదైతే మూవ్ చేస్తున్నామో అది ఇక్కడ కనపడుతుంది, కొంచెంసేపు వెయిట్ చేస్తే కనుక మనకు అది డైరెక్ట్గా చూపిస్తుంది. ఇక్కడ కనుక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 2 టూల్ బార్స్ లాగా కనబడుతుంది, అంటే యాక్చువల్గా అది స్లోగా ఉండటం వల్ల ఇలా డిస్ప్లే చూపిస్తుంది. ఇది మనకి వర్క్ స్పేస్ అనేది నార్మల్ వర్క్ స్పేస్ అనమాట. ఈ వర్క్ స్పేస్ వచ్చేసి ఎసెన్షియల్ డిఫాల్ట్ వర్క్ స్పేస్, అది ఇది వచ్చేసి 3D వర్క్ స్పేస్ కదా చూడండి ఇప్పుడు కనపడుతుంది చూడండి. ఓకే, ఇలా ప్రాసెసింగ్కి కొంచెం లేట్ అవుతుంది అనమాట, 3D అనే వాటికి రెండరింగ్ చేసుకోవడానికి వాటికి లేట్ అవుతుంది. సో ఈ 3D కి సంబంధించినవి తర్వాత అయితే చూద్దాం మనం, ప్రస్తుతానికి ఫోటో ఎడిటింగ్కి సంబంధించినవి అయితే మనం చేద్దాము. చూడండి మనం 3D తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా టూల్స్కి సంబంధించి కూడా వాటికి సంబంధించి కూడా కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే కనపడవు అనమాట, హైడ్ అయిపోతాయి. ఓకే, అంటే దానికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ టూల్స్ వరకు మాత్రమే ఉంచుతుంది, అది 3D కి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి చిన్న యారో కనపడుతుంది కదా, దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ చూడండి ఇక్కడ చిన్న యారో మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించి ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో, టూల్స్ ఉంటాయో అవి రెండు కనపడుతున్నాయి చూడండి, మూ టూలు, ఆ తర్వాత ఆర్ట్ బోర్డ్ టూల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు చూడండి దీన్ని కంట్రోల్ ఎన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఆర్ట్ బోర్డ్ అనేది ఒకటి కనబడుతుంది. ఓకే, దాన్ని టిక్ చేసుకొని ఇక్కడ మీరు పేరు ఏదైనా ఇచ్చేసేసేయండి, ఆర్ట్ అనే పెట్టున్నాను, తీసుకొని జస్ట్ క్రియేట్ అనండి. ఇక్కడ చూడండి ఆర్ట్ బోర్డ్ 1 అని వచ్చేసింది, పైన మీకు ఆర్ట్ అని వచ్చింది, మనం ఏదైతే పేరు ఇచ్చామో అది వచ్చింది.
అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి వెబ్ పేజెస్ డిజైన్ చేసేటప్పుడు కానీ లేదా మనకి మొబైల్స్కి డిజైన్ చేసేటప్పుడు కానీ మనం ఒక పేజ్కి ఇంకొక పేజ్కి డిఫరెన్స్ తెలియాలి. అలాగే కొన్ని ఏంటి అంటే ఒక పేజ్లో డిజైన్ చేసిన బటన్స్ కానీ ఒక పేజ్లో డిజైన్ చేసిన ఇమేజెస్ కానీ సేమ్ అవే నెక్స్ట్ పేజ్లో కూడా మనకి ఉపయోగపడతాయి. సో అలాగా డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఫర్ సపోజ్ మనం ఫోన్లో మొబైల్లో స్క్రీన్ అటు ఇటు మూవ్ చేస్తున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్లైడ్స్ వస్తూ ఉంటాయి కదా, వచ్చినప్పుడు ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో అలా మనం వరుసగా పెట్టుకొని ఇందులో ఉన్న ఆప్షన్స్ ఇందులో రాకూడదు లేదా ఇందులో ఉన్న ఆప్షన్స్ ఇందులో కూడా కావాలి అనుకున్నప్పుడు మనం చూసుకొని డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట ఆర్ట్ బోర్డ్లో. ఓకే, ఇది చూడండి, ఇది మీరు చూడండి ఆర్ట్ బోర్డ్ టూల్ తీసుకోగానే ఇక్కడ మీకు చూడండి ఆటోమేటిక్గా పైన ప్లస్ కనబడుతుంది, ఇటు సైడ్ ప్లస్, ఇటు సైడ్ ప్లస్, ఇటువైపు ప్లస్ కనబడుతుంది. ఇది ఏంటి అంటే మీకు ఎటువైపు నెక్స్ట్ బోర్డ్ కావాలి. ఇక్కడ క్లిక్ చేశాను, ఓకే నేను కంట్రోల్ మైనస్ అంటున్నాను ఎందుకంటే అది స్క్రీన్ మొత్తం చూపించాలి కదా, అందుకని చెప్పి కంట్రోల్ మైనస్ అన్నాను. చూడండి ఇక్కడైతే వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేశాను, ఆర్ట్ బోర్డ్ 3. ఇలా నెంబర్ ఆఫ్ పేజెస్ వెబ్ పేజెస్ డిజైన్ చేసేటప్పుడు ఇలా కావాలి అనుకోండి, ఇలా డిజైన్ చేసుకోవచ్చు. లేదా మనం ఒక బ్రౌచర్ డిజైన్ చేస్తున్నాం, బ్రౌచర్ డిజైన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పేజెస్ వస్తాయి. ఓకే, నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చినప్పుడు ఈ పేజ్లో ఉన్న టెక్స్ట్ ఈ పేజ్లో కావాలి అనుకున్నా, లేదు ఈ పేజ్లో ఉన్నది నాకు ఈ పేజ్లో వద్దు, నేను ఇక్కడ ఏం డిజైన్ చేశానో అది కాకుండా మిగతాది డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఆర్ట్ బోర్డ్ని తీసుకోవచ్చు. ఓకే, ఈ పైన కావాలా చూడండి, మనకి ఎటువైపు కావాలి అంటే అటువైపు మనం ఈ పేజెస్ని ఆర్ట్ బోర్డ్లో తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెంబర్ ఆఫ్ ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. ఓకేనా, టెంప్లెట్స్కి కావచ్చు, మొబైల్కి కావచ్చు, వెబ్ పేజెస్కి కావచ్చు. సో ఇలాగ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఆర్ట్ బోర్డ్లో యూజ్ ఏంటి అంటే, మనం ఎందుకు ఉపయోగపడుతుందంటే యాక్చువల్గా పేజ్ మేకర్లో మీరు ఇక్కడ డిజైన్ చేస్తారు, డిజైన్ చేసిన వాటిని కొన్ని ఇక్కడికి మనం తెచ్చుకోవాలి అనుకుంటాము, తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు పైనుంచి ఆటోమేటిక్గా తీసేసుకోవచ్చు. లేదా వెడ్డింగ్కి సంబంధించి డిజైన్ చేస్తూ ఉంటాం, డిజైన్ చేసేటప్పుడు ఇందులో కొన్ని ఇమేజెస్ కావచ్చు లేదా ఫాంట్స్ కావచ్చు లేదా సింబల్స్ కావచ్చు, ఆ సింబల్స్ని ఆటోమేటిక్గా మనం తెచ్చుకోవాలి అంటే ఇమీడియట్గా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు వాటిలోంచి తీసుకొని లాగి ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం పైన కొంత క్యాన్వాస్లో ఈ స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనం చూడండి, ఇప్పుడు నేను ఇది ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది, ఇది కనపడుతుంది కానీ నాకు ఇందులో చూడండి ఇందులో కనపడుతుందా, కనపడదు. ఓకే, అంటే మనం పక్కకు పెట్టుకోవచ్చు అన్నమాట, నాకు అవసరం వచ్చినప్పుడు నేను వాటిని తీసుకొని వాడుకోవటం కోసం ఈ క్యాన్వాస్లో మనం నెంబర్ ఆఫ్ డిజైన్స్ని పెట్టుకోవచ్చు. పేజ్ మేకర్లో కూడా సేమ్ ఇంతే ఉంటుందన్నమాట. ఏంటి అంటే అది మనకు అవసరం వచ్చినప్పుడు వెంటనే మనం మళ్ళీ వేరే చోటకు వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి టైం వేస్ట్ లేకుండా ఇక్కడ మనం పైన పెట్టేసేసుకుంటే ఎప్పుడైతే అవసరం ఉంటుందో వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇమీడియట్లీగా. సో అలాంటి వారి కోసం ఈ ఆర్ట్ బోర్డ్ క్యాన్వాస్ అనేది చక్కగా అయితే ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ ఇందులో చూడండి, ఇందులో మనకి పక్కకు జరిపినప్పుడు కనపడదు, అక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉందనేది మనకి కనపడదు, కానీ ఇక్కడ మనకి ఏ ఆబ్జెక్ట్ ఉందనేది కనపడుతుంది. మనకు అవసరం వచ్చినప్పుడు వాటిని మనం తీసుకొని యూజ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది ఆర్ట్ బోర్డ్ అనే దాంట్లో. ఓకే, సో అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను తీసుకున్నాను ఇక్కడ ఒక 6 ఆర్ట్ బోర్డ్స్ తీసుకున్నాను. ఈ 6 ఆర్ట్ బోర్డ్స్ అనేవి నాకు సింగిల్ డాక్యుమెంట్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆర్ట్ అనే డాక్యుమెంట్లో అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉన్నాయి. నేను ఇదే ఈ ఫైల్గా తీసుకున్నాను అనుకోండి, పిఎస్డి ఫైల్గా తీసుకుంటే లేయర్స్గా ఉంటాయి కానీ నాకు సపరేట్గా చూపించదు. అలాగే ఎప్పుడైతే నేను ఆన్ చేస్తానో అప్పుడు మాత్రమే చూపిస్తుంది, అంటే లేయర్ విజిబిలిటీ ఆన్ చేస్తానో అప్పుడు మాత్రమే నాకు లేయర్స్ని చూపిస్తుంది. అదంతా కలిపి ప్రింట్ చేస్తే ఒకే డాక్యుమెంట్లోకి వస్తుంది, కానీ ఈ ఆర్ట్ బోర్డు అలాగా కాదు. ఓకే, ఒకటే దాంట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లేయర్ 1 అని వచ్చింది కానీ ఇక్కడ నాకు ఆర్ట్ బోర్డ్ 1, ఆర్ట్ బోర్డ్ 2, ఆర్ట్ బోర్డ్ 3, ఆర్ట్ బోర్డ్ 4, ఆర్ట్ బోర్డ్ 5 అలాగా డిఫరెంట్గా వచ్చింది. ఓకే, వీటితో మనం సేవ్ చేసేటప్పుడు కూడా ఒకే ఫైల్గా సేవ్ చేసుకోవచ్చు, అలాగే డిఫరెంట్ ఫైల్స్గా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇలా
ఇలాంటి సౌలభ్యం అనేది మనకి ఆర్ట్ బోర్డులో ఉంటుందన్నమాట. ఓకే, అది ఆర్ట్ బోర్డ్ టూలు. ఓకే, మీరు ఆర్ట్ బోర్డ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చున్నాయి చూడండి. అంటే ఓకే, ఇది కూడా అంతే, నో టూల్ ప్రీసెట్స్ అని ఉంది. ఇక్కడ కస్టమ్ చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫోన్స్కి కానీ లేదా వెబ్సైట్స్కి కానీ అన్నప్పుడు. ఓకే, ఇక్కడ మనకి ఆల్రెడీ అవి చూపిస్తుంది, ఐఫోన్ ఎక్స్ అని చెప్పేసి, తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్ అని చెప్పేసి, తర్వాత వెబ్ పేజెస్ అని చెప్పి ఇక్కడ మనకి చూడండి. ఓకే, సేమ్ అవే చూపిస్తుంది. సో మీకు ఇవి కావాలి అనుకుంటే ఐఫోన్ ఎక్స్ అన్నారనుకోండి, దానికి సంబంధించిన ఆర్ట్ బోర్డ్ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకే, లేదు చూడండి, దానికి సంబంధించిన ఆర్ట్ బోర్డ్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఓకేనా, అలా మారిపోతుంది, సారీ అలా మారిపోతుంది. ఓకే, మనం తీసుకున్న ఆర్ట్ బోర్డ్ అనేది అలా కావాలి అనుకున్నప్పుడు అలా కూడా మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్కి తగ్గట్టు అంటే ఆండ్రాయిడ్ మొబైల్కి తగ్గట్టు రెడీ అవుతుంది. లేదు వెబ్ స్మాల్, ఐఫోన్ 5 అంట. ఓకే, ఐకాన్స్ లాగా. సో ఈ విధంగా మనకి కావాల్సిన విధంగా అయితే మనం దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఏవైతే ఇమేజ్ కానీ తర్వాత సింబల్స్ కానీ ఏవి కావాలనుకుంటే అక్కడ అవి మనం పెట్టుకొని వాటి నుంచి మనం తీసుకొని ఇమీడియట్లీగా పేస్ట్ చేసుకోవడానికి మనకి ఈ ఆర్ట్ బోర్డ్ అనేది చక్కగా అయితే ఉపయోగపడుతుంది. ఓకే కదా, వాటి విడ్త్ హైట్ ఇక్కడ డిఫాల్ట్గా కనబడుతున్నాయి. లేదు, ఇక్కడ నేను ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఓకేనా చూడండి, ఇక్కడ మనం ఇది తీసుకున్నాం కదా, ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, నేను ఐఫోన్ ఎక్స్ అన్నప్పుడు ఇలా వస్తుంది, అడ్డంగా వస్తుంది. సో అడ్డంగా వచ్చినప్పుడు దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిఫాల్ట్గా అది సెలెక్ట్ చేస్తుంది కాబట్టి ల్యాండ్స్కేప్ అనేది అందుకని అలా వచ్చింది. లేదా ఇప్పుడు మీరు అది నాకు వద్దు అనుకున్నప్పుడు ఇలా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, కొత్తది ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం దీని మీద క్లిక్ చేసుకొని డ్రాగ్ చేస్తే లేదా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అక్కడ సేమ్ అదే సైజ్తో ఇంకొక ఫైల్ అయితే వస్తుంది. ఓకే, ఇంకొక ఆర్ట్ బోర్డ్ అయితే వస్తుంది. ఓకేనా, ఈ విధంగా అయితే మనం ఆర్ట్ బోర్డ్ని యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆర్ట్ బోర్డ్కి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మార్క్యూ టూల్ అనేది ఉంది. ఓకే, ఇది రెక్టాంగులర్ మార్క్యూ టూలు. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనకి రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అని వస్తుంది. ఈ మార్క్యూ టూల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనకి ఒక ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. లేదా మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని డిలీట్ చేసుకోవచ్చు, లేదా కట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవడానికి ఈ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఈ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు చూడండి, దానికి సంబంధించి ఆప్షన్స్ అయితే వచ్చినాయి పైన. సేమ్ ఇది, ప్రీసెట్స్ అయితే ఏమీ లేవు దానికి. ఓకేనా, ఇక్కడ చూడండి, న్యూ సెలెక్షన్, ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఏమైంది ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇంకొక కొత్త సెలెక్షన్ అయితే వచ్చింది, కానీ పాత సెలెక్షన్ పోయింది. ఓకే, సో అది న్యూ సెలెక్షన్ ఆప్షన్ అనమాట. చూడండి, మళ్ళీ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తే అది పోతుంది, ఇది వస్తుంది. అదే యాడ్ సెలెక్షన్ తీసుకున్నాం అనుకోండి, యాడ్ సెలెక్షన్ అంటే దీనితో పాటు నాకు ఇంకొంత సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను, చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, మన అవసరానికి తగ్గట్టు. ఓకే, ఇలా యాడ్ చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ సబ్ట్రాక్ట్ అని ఇక్కడ కనపడుతుంది చూడండి. ఓకే, సబ్ట్రాక్ట్ అంటే దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, నాకు ఇది అవసరం లేదు ఈ మధ్యలో, సో దాన్ని నేను తీసేస్తున్నాను, దాన్ని సబ్ట్రాక్ట్ అంటాను కదా తీసేసేదాన్ని. తర్వాత ఇంటర్సెక్టార్ అని ఉంటుంది, ఇంటర్సెక్ట్ అని ఉంది, ఇంటర్సెక్టార్ కాదు ఇంటర్సెక్ట్ అని ఉంది. ఓకే, ఈ ఇంటర్సెక్ట్ వచ్చేసేసి చూడండి,
ఈ రెండిట్లో మనకి ఏదైతే కామన్గా సెలెక్టెడ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియా మాత్రమే ఉంటుంది, మిగతా అదంతా వెళ్ళిపోతుంది, అది ఇంటర్సెక్ట్ అన్నమాట. అలాగే ఫెదర్, ఈ ఫెదర్ అంటే ఏంటి అంటే కామన్గా ఇప్పుడు మనకి ఫోటోషాప్ 8లో వచ్చేసి ఫెదర్ సింబల్నే పెట్టున్నారు. ఫెదర్ అంటే ఏంటి, ఒక పక్షి ఈకని ఫెదర్ అంటాం కదా మనం, ఈక, ఆ ఈకని ఫెదర్ అంటాం. ఈక ఎలా ఉంటుంది అంటే మధ్యలో మనకి థిక్గా ఉంటుంది, చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే వెనకున్న ఆబ్జెక్టు లైట్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది, మనకి చూపిస్తూ ఉంటుంది వెనకున్న దాన్ని, వెనకున్నది మనకి కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఆ ఫెదరు అలా ఉంటుంది, మనకి మధ్యలో థిక్గా ఉంటుంది, చివరికి వచ్చేటప్పటికి లైట్గా వెనకున్న ఆబ్జెక్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఆ ఫెదర్ ఎలా అయితే చూపిస్తుందో ఈ మనం తీసుకునే ఫెదర్ కూడా అలానే వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీనికి కొంత ఫెదర్ అయితే అప్లై చేస్తున్నాను, దానికి వచ్చేసి Shift F6 అనమాట షార్ట్కట్కి. ఓకే, ఇప్పుడు దీనికి నేను ఒక 50 అయితే ఫెదర్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత దీనికి నేను కలర్ అప్లై చేస్తున్నాను. చూడండి ఇప్పుడు నాకు కనబడుతుంది, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఈ మధ్యలో డార్క్గా ఉంది, ఈ చుట్టూతా చూడండి ఎలా వచ్చిందో అలా వస్తుందన్నమాట, దాన్ని ఫెదర్ అంటాం అన్నమాట. ఓకే, అంటే అందులో ఉండే కలర్ అనేది కొంచెం తగ్గిపోతుంది, వెనకున్న ఆబ్జెక్ట్ని డిస్ప్లే చూపిస్తూ ఉంటుందన్నమాట. బట్ సపోజ్ మనం ఒక ఇమేజ్ ఏదన్నా లేదా తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అయితే ఒక ప్యాటర్న్ అయితే అప్లై చేస్తున్నాను. ఈ ప్యాటర్న్లో జూమ్ చేశాను కదా, ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ మిడిల్లో కొంచెం ఎక్కువ కలర్ వచ్చింది. ఈ చుట్టుకుతా ఏమైంది, ఫెదర్ లాగా వెనకున్న ఆబ్జెక్ట్ పూర్తిగా నాకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను ఎక్కువ ఫెదర్ అప్లై చేయడం వల్ల అలా కనపడుతుంది. మళ్ళీ చూద్దాము, ఇప్పుడు తీసుకున్నాను ఇంకొక లేయర్ అయితే తీసుకుంటున్నాను. ఈ లేయర్లో నేను ఫెదర్ 0 ఇస్తాను, ఫెదర్ అయితే ఏమి ఇవ్వలేదు, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అన్నాను, ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే ఉంది, న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను, దీనికి వచ్చేసేసి ఫెదర్ అప్లై చేస్తున్నాను. ఫెదర్ వచ్చేసి 20 ఇస్తున్నాను, ఇందాక 50 ఇచ్చున్నాను కదా అందుకని ఎక్కువ అప్లై అయిపోయింది. ఇప్పుడు నేను 20 ఇచ్చాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అన్నాను. ఇప్పుడు చూడండి, ఇది మూటూలు తీసుకొని నేను పక్కకు జరిపాను. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నాకు డార్క్గా ఉంది, మధ్యలోది ఏది కనపట్టలేదు. దాని చుట్టుపక్కల చూడండి, ఒక వెనకున్న లేయర్ అనేది నాకు లైట్గా డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట. సో దీన్నే మనం ఫెదర్ అంటాం. ఓకే, ఈ ఫెదర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, అంటే పక్షి ఈక కూడా సేమ్ ఇలానే చూపిస్తుంది కాబట్టి, సో దానికి గుర్తుగా ఇక్కడ ఫెదర్ అని పెట్టున్నారు. ఓకే, అది ఫెదర్. తర్వాత యాంటీ అలైజ్. ఈ యాంటీ అలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం నిన్న మనం పిక్సెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ పిక్సెల్స్ ఏంటి అంటే కట్ చేసినప్పుడు కానీ లేదా మనం కాపీ చేసినప్పుడు కానీ ఏమవుతుంది అంటే, బాక్స్, ఇలా బాక్స్ పెడతాం కదా, బాక్స్ పెట్టినప్పుడు ఇంకొక బాక్స్ పెట్టామనుకో, ఇలా వస్తుంది అప్పుడు, ఇక్కడ నుంచి ఇంకొక బాక్స్ వస్తుంది. బాక్స్ వచ్చినప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారు, అవేంటి అంటే కట్ చేసినట్టు ఒక పిక్సెల్కి పిక్సెల్కి మధ్య డిఫరెన్స్ అనేది మనకి కనపడిపోతుంది. అలా కనపడకుండా యాంటీ అలైజ్ చేసామనుకోండి, దాన్ని తీసేస్తున్నాము, Ctrl D అంటే డీసెలెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఓకే, ఇప్పుడు యాంటీ అలైజ్ హైలైట్ అయింది, ఇందాక హైలైట్ అవ్వలేదు, ఇప్పుడు యాంటీ అలైజ్ హైలైట్ అయింది. ఎప్పుడైతే మనం సర్కిల్గా బాక్సుల్ని పెట్టినప్పుడు ఒకదాని కింద ఒకటి స్టెప్స్ లాగా కనబడుతుంది, మనకి స్టెప్స్ లాగా వస్తుంది. సో దాన్ని స్టెప్స్ లాగా కాకుండా మనకి కొంచెం స్మూత్ చేయడానికి, కొంచెం స్మూత్ చేయడానికి యాంటీ అలైజ్ అనేది ఉపయోగపడుతుంది. దానికోసం యాంటీ అలైజ్ అన్నమాట. స్టైల్ వచ్చేసి ఇక్కడ నార్మల్ ఉంది. ఫిక్స్డ్ రేషియో, ఫిక్స్డ్ రేషియో అంటే చూడండి, నేను ఎంత దూరమైనా వెళ్ళనయ్యండి, అది ఒక ఫిక్స్డ్ రేషియోలోనే ఉంటుంది. ఓకే, అదే నేను ఫిక్స్డ్ రేషియో తీసేసి నార్మల్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి సెలక్షన్ ఎలా ఉందో. ఓకే, నా ఇష్టం వచ్చినట్టు వస్తుంది, అదే ఫిక్స్డ్ రేషియో అని అనుకోండి. నమ్మ కర్సర్ ఎక్కడ ఉంది అది ఎక్కడ సెలెక్షన్ వస్తుందో చూడండి. సో ఈ విధంగా వస్తుంది ఫిక్స్డ్ సైజ్.
ఈ ఫిక్స్డ్ సైజ్కి 64x64 పిక్సల్స్ జస్ట్ క్లిక్ చేస్తే చాలు, డ్రాగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? తర్వాత సెలెక్ట్ అండ్ మాస్క్, ఇమేజ్లో ఉన్నాము అనేది అయితే మీరు ఒకసారి చూసుకోండి ముందు. ఇలా చూసుకొని ఇప్పుడు సెలెక్ట్ అండ్ మాస్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని అప్లై చేయండి. కనపడుతుంది కదా డిఫరెన్సెస్? ఇలా మాస్క్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎలిప్టికల్ మార్కింగ్ టూల్. ఇప్పుడు మనం చూసింది అదే కదా, సేమ్ అవే ఆప్షన్స్ వస్తాయి. పైన ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇందాక మనం చూసినవి సేమ్ అవే ఆప్షన్స్ అయితే వస్తాయి. తర్వాత సింగిల్ రో మార్కింగ్ టూల్. ఇక్కడ చూడండి, సింగిల్ రో అన్నప్పుడు ఏమీ హైలైట్ అవ్వలేదు, మొత్తం వెళ్ళిపోయింది. అంటే జస్ట్ ఒక లైన్ లాగా. ఓకే, సింగిల్ రో, అలాగే సింగిల్ కాలమ్, వాటిలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి లాసో టూల్. ఈ లాసో టూల్ అనేది మనకి ఇందాకటి దాకా ఒక బాక్స్ లాగో ఒక సర్కిల్ లాగో మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలా కాకుండా నాకు పర్టిక్యులర్ ఒక హీరో ఉన్నాడు, ఆ హీరోని సెలెక్ట్ చేయాలి నేను. సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ లాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు మౌస్తో మూవ్ చేసేటప్పుడు ఎక్కడైతే మౌస్ వదిలేస్తారో అక్కడ నుంచి అక్కడికి సెలెక్షన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. ఓకే, అది. అలాగే ఈ ఆప్షన్స్ సేమ్ ఆప్షన్స్ చూడండి, న్యూ, యాడ్, సబ్ట్రాక్ట్, ఇంటర్సెక్టర్, అలా ఫెదర్ సేమ్ అలానే వస్తుంది నార్మల్గా. తర్వాత పాలిగనల్ లాసో టూల్. ఇప్పుడు మనం లాసో టూల్తో ఏం చేసాము, మౌస్ మొదలకూడదు అవునా? అదే పాలిగనల్ లాసో టూల్తో చూడండి, వదిలేయచ్చు, మౌస్ను వదిలేసేయచ్చు. మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పాలిగన్ ఎలా అయితే వస్తుందో, ఎన్ని లైన్స్ అయితే మనం లేదా ఎన్ని పాయింట్స్ అయితే మనం తీసుకోవచ్చో అన్నీ తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఎక్కడైతే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళంగానే మీ కర్సర్ దగ్గర ఒక జీరో లాంటి సింబల్ అయితే వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఆప్షన్స్ అయితే సేమ్ ఆప్షన్స్ దీనికి కూడా, ఇవన్నీ సెలెక్షన్స్కి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ సేమ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. తర్వాత మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా ఇమేజ్. ఇప్పుడు నాకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేను దాని పక్కన మూవ్ చేస్తున్నాను, అంతే, దాని పక్కన నేను జస్ట్ మూవ్ చేస్తున్నాను. అదేమవుతుంది, కలర్ని బేస్ చేసుకొని మ్యాగ్నెట్ లాగా అతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు పక్కన ఉన్నదానికి అంటే అది సెలెక్ట్ అయ్యింది. అలా కాకుండా మీరు ఒక్కసారి బ్యాక్ స్పేస్ కొట్టి వెనక్కి వచ్చి మీరు మళ్ళీ వెళ్తే కరెక్ట్గానే సెట్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా వెళ్తుంది అనుకోండి. సపోజ్ ఇప్పుడు నీకు ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ ఇవి అవి త్రీ నోట్స్ అనేవి అక్కడ వరకు సెలెక్ట్ అయింది. బ్యాక్ స్పేస్ కొట్టారనుకోండి వెళ్ళిపోతాయి అవి. ఓకే, చూడండి, బ్యాక్ స్పేస్ కొడితే వెళ్ళిపోతాయి. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి మీకు ఎక్కడ కావాలి, ఎలా కావాలి, ఏంటి అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. అది మ్యాగ్నెటిక్ లాసో టూల్. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి,
ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. ఇప్పుడు నాకు అక్కడికి వెళ్ళగానే చూడండి, అది సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఈ ఇమేజ్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉంది అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేస్తుంది అన్నమాట ఆబ్జెక్ట్గా. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు చూడండి, నేను ఒక ఆబ్జెక్ట్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా అది నాకు బ్లూగా చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఓకే, దాని యొక్క టాలరెన్స్ని బట్టి కూడా మీకు సెలెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో కొంచెం అదైతే మీరు చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి అది, ఇది, ఇది చూడండి, ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఏదైతే ఆబ్జెక్ట్ మీదకి వెళ్తామో దాన్ని వాటిని మనకి సెలెక్ట్ చేసేస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఇది తీసుకున్న తర్వాత చూడండి, ఈ టూల్ తీసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఫైండర్ అనేది మనకి ఆన్ చేసి ఉండాలా లేకపోతే నార్మలే లే, అది ఆన్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఎక్కడ అక్కడికి వెళ్ళినా కూడా మీకు అయితే ఫైండ్ అయితే చెయ్యదు. సో కంపల్సరీ దీన్ని ఆన్ చేసుకొని పెడితే ఆటోమేటిక్గా మీకు ఆబ్జెక్ట్ ఫైండర్ అనేది వర్క్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఒక గ్రూప్గా తీసుకోవాలి. ఓకే, తీసుకోవచ్చు. చూడండి, ఇందులో వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళగానే ఏ కలర్ కనపడుతుంది, ఈ కలర్ కనపడుతుంది. తర్వాత ఆ కలర్ వద్దు, నాకు వేరే కలర్ కావాలి అనుకున్నప్పుడు వేరే కలర్ పెట్టుకోవచ్చు. ఓకే, ఆల్వేస్ షో ఓవర్లే, తర్వాత ఆల్వేస్ షో ఓవర్, ఆటో షో ఓవర్లే, ఆల్వేస్ షో ఓవర్లే, నెవర్ షో ఓవర్లే. ఓవర్లే అంటే దాని మీదకి వెళ్ళగానే మనకి కలర్ కనపడుతుంది కదా, అది కనపడాలా వద్దా. ఓకే, ఇప్పుడు కనపడుతుంది చూడండి. తర్వాత అవుట్లైన్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అవుట్లైన్ పెట్టుకోవచ్చు, లేదా 65% ఈ కలర్ మనకి ఎలా కనపడుతుంది, 65% కనపడుతుంది. సో అది పెంచుకోవాలి తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది, ఆ లోపల ఉన్న మొత్తం సబ్జెక్ట్ని అయితే మనకి సెలెక్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి క్విక్ సెలెక్షన్ టూల్. ఓకే, ఈ క్విక్ సెలెక్షన్ టూల్తో చూడండి, ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు క్విక్ సెలెక్షన్ టూల్తో. మైనస్ చేయాలి అనుకున్నప్పుడు మైనస్, నాకు ఏదైతే అవసరం లేదు అనుకుంటానో వాటిని మైనస్ చేసుకుంటా వచ్చేయచ్చు. ఇక్కడ మనకి బ్రష్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ బ్రష్ యొక్క సైజ్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అనమాట అది. ఓకే, పెరిగిపోయింది, బాగా పెరిగిపోవడం వల్ల మీకు అలాగా చూపిస్తుంది. అది హార్డ్నెస్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు, అంటే స్మూత్గా కావాలి, ఫెదర్ కావాలి అనుకున్నప్పుడు ఫెదర్ తీసుకోవచ్చు. ఓకే, ఇది ఎందుకు ఇలా సెలెక్ట్ చేసింది అంటే మనం ఫెదర్ పెట్టుకున్నాం కదా, ఫెదర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే జస్ట్ ఆ పక్కన ఉన్న వాటిని కూడా కొంచెం సెలెక్ట్ అయితే చేసేస్తుంది. ఇప్పుడు చూడండి, పర్టికులర్గా ఏదైతే నేను కలర్ సెలెక్ట్ చేశానో దాని వరకు మాత్రమే తీసుకుంటా వస్తుంది. ఓకే, పర్టికులర్గా తీసుకుంటుంది, నెక్స్ట్ పక్కన ఉన్న కలర్లోకి ఎక్కడికి పోదది. సో అలా హార్డ్నెస్ పెంచి తగ్గించి అయితే చేసుకోవచ్చు. శాంపిల్ ఆల్ లేయర్స్. ఓకే, ఇక్కడ మనకి సింగిల్ లేయరే ఉంది, ఆల్ లేయర్స్ అన్నప్పుడు అన్ని లేయర్స్లోంచి తీసుకుంటుంది. ఎన్హాన్స్ ఎడ్జెస్, ఎడ్జెస్ని పెంచుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం ఆబ్జెక్ట్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చిన తర్వాతే మనకి ఫోటోషాపు బాగా స్పీడ్ అయిపోయిందన్నమాట. ప్రతిదీ అంతకుముందు ఏంటి అంటే పెన్ టూల్ తీసుకొని దీన్ని బాగా జూమ్ చేసుకొని చూడండి పిక్సెల్ ఇలా ఇలా, అప్పటికి కూడా తేడా వస్తుంది. అందుకని ఇంకా జూమ్ చేసుకోవాలి, ఇంకా జూమ్ చేసుకొని చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇదైతే డైరెక్ట్గా మనకి ఎంతవరకు అయితే కావాలి, ఆబ్జెక్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు దాన్ని తీసి ఇస్తుంది. కాబట్టి బాగా స్పీడ్గా అయితే వర్క్ అనేది, మన వర్క్ అనేది బాగా స్పీడ్గా అయితే జరుగుతుంది అన్నమాట. ఓకే, అలాగే ఇప్పుడు మీరు ఒక ఫోటోని ఎడిట్ చేయడానికి, ఆల్రెడీ మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఒక ఫోటోని ఎడిట్ చేయాలి అంటే కామన్గా కావాల్సినవి ఏంటి, మూవ్ టూల్, తర్వాత ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, లేదా ఇక్కడ మనకి రెక్టాంగులర్ కానీ లేదా లాసో కానీ ఎలిప్స్ కానీ, జస్ట్ బేసిక్ అన్నమాట. ఒక ఆబ్జెక్ట్ని కట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. దానికోసం ఈ 3 టూల్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి.
ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఆబ్జెక్ట్ సెలెక్షన్ తీసుకున్నాను, తీసుకొని సెలెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ నేను యాడ్ సెలెక్షన్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇవి కూడా యాడ్ అవుతూ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఎంతవరకు అయితే ఆ సబ్జెక్ట్ ఉందో అంతా మొత్తాన్ని మనకి సెలెక్ట్ చేసింది. ఇప్పుడు నాకు, నేను కంట్రోల్ సి అంటున్నాను, కంట్రోల్ సి అనేసిన తర్వాత కొత్త ఇమేజ్ అయితే నేను తీసుకుంటున్నాను. కంట్రోల్ ఎం కానీ ఎన్ టైప్ చేసి అంటున్నాను, కంట్రోల్ వి అన్నాను. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా నాకు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఇలాగ సింపుల్గా మనం వర్క్ చేసుకోవడానికి ఈ టూల్స్ అనేవి మనకి చక్కగా అయితే ఉపయోగపడుతున్నాయి అన్నమాట ఇప్పుడు మనకి. ఓకే, ఇప్పుడు కాపీ చేసి పేస్ట్ చేసేసాను, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. చూడండి, గ్రాస్ కావాలి, ఇప్పుడు వచ్చింది కదా గ్రాస్. ఇందాక ఎందుకు రాలేదంటే బ్యాక్గ్రౌండ్ లాక్లో ఉంది కాబట్టి మనకు అది డిస్ప్లే అవ్వలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం అది గ్రాస్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. ఓకే, ఈ విధంగా అయితే మనం ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం కష్టపడకుండా ఫోటోషాప్తో. అంతకు ముందున్నంత కష్టం అయితే ఇప్పుడు లేదు. సో చాలా ఈజీగా అవుతుంది, చాలా తొందరగా అవుతుంది, చక్కగా కూడా అవుతుంది వర్క్ అనేది. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, కట్టు కాపీ పేస్ట్ కామన్గా మీకు అది ఆల్రెడీ తెలిసిందే, కంట్రోల్ సి కంట్రోల్ వి కంట్రోల్ సారీ కంట్రోల్ సి కంట్రోల్ వి కాపీ పేస్ట్కి, అదే కట్ అయితే కంట్రోల్ ఎక్స్. ఓకే కదా, ఈ ఫోర్ టూల్స్ అయితే చూస్తున్నాము, 1, 2, 3, 4, అందులో మళ్ళీ సబ్ టూల్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూస్తున్నాము. అలాగే ఇక్కడ క్విక్ సెలెక్షన్ అనేది ఆల్రెడీ ఒకటి చూస్తున్నాము, తర్వాత మ్యాజిక్ వ్యాన్ టూల్ చూద్దాం. ఓకే, ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్ మనకి లేయర్ తీసుకున్నాము, ఈ లేయర్లో చూడండి ఇప్పుడు నాకు, లేదా పాతదే తీసుకుందాం, ఇది చూడండి ఇప్పుడు నాకు పర్టిక్యులర్ కలర్ ఈ బ్లూ ఉంది, ఈ బ్లూని నేను సెలెక్ట్ చేయాలి. చూడండి, మరి పక్కది కూడా బ్లూనే కదా అనొచ్చు మీరు, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట, టాలరెన్స్లో డిఫరెన్స్, కలర్లో డిఫరెన్స్. మరి కనపడటం కూడా చూడండి, ఇది కొంచెం డార్క్గా కనపడుతుంటే ఆ పక్కన ఉన్నది మాత్రం మీకు కొంచెం వైట్ వైట్ మిక్స్ అయ్యి ఇంకొంచెం ఇంకో కలర్ లాగా కనపడుతుంది. అదే నాకు ఇక్కడ టాలరెన్స్ని 100 ఇచ్చున్నాను, ఇక్కడ మీరు చూడండి టాలరెన్స్ని 100 ఇచ్చున్నాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ఏం జరిగింది, పర్టిక్యులర్ వైట్ తప్ప ఏదైతే మిక్స్ అయ్యింది ఉందో, ఇది కూడా బ్లూ కలర్ అనేది అందులో మిక్స్ అయ్యి ఉంది, సో దాన్ని కూడా సెలెక్ట్ చేసేసింది. సో ఇలా మీరు టాలరెన్స్ని పెంచుకొని మీరు మ్యాజిక్ వ్యాండ్తో అయితే పర్టిక్యులర్ కలర్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, మనం ఇందాక ఆబ్జెక్ట్ని ఎలా అయితే ఈజీగా సెలెక్ట్ చేసామో ఇప్పుడు దీన్ని కూడా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ అయితే సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఆప్షన్ ఇవైతే సేమ్ వచ్చేసినాయి అన్నమాట. ఓకే, కాకపోతే ఇక్కడ టాలరెన్స్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఓకే, ఈ టాలరెన్స్ ఏంటి అంటే డిఫాల్ట్గా 32 అనేది ఉంటుంది. మీకు ఆ 32 ఉన్నప్పుడు ఆ కలర్ యొక్క రేంజ్ని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది, అంటే 32 పెట్టాను ఈ రేంజ్ వరకు మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అదే మీకు 100 పెడితే ఇంకా ఎక్కువ అవుతుంది, అదే 200 పెట్టాను అనుకోండి, ఆ కలరు మిగతా వాటిలో కూడా ఉంటుంది. కామన్గా ఆర్జీబీ అంటే రెడ్ గ్రీన్ బ్లూ, ఆ మూడు కలర్స్ మిక్స్ అయితేనే మనకి అదర్ కలర్ ఏదైనా కానీ ఫామ్ అవుతుంది. ఓకే, సో మిగతా వాటిలో కూడా ఎంత వరకు అయితే మనకు ఉందో అది మొత్తం సెలెక్ట్ చేసేస్తుంది, 200 పెట్టాను కాబట్టి. ఓకే, అలా టాలరెన్స్ని పెంచి తగ్గించుకొని మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది, అక్కడ వెళ్ళంగానే పర్టిక్యులర్ కలర్, పర్టిక్యులర్ కలర్లో ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాని మీదకు వెళ్ళంగానే ఆ పర్టిక్యులర్గా ఎలా వర్క్ అవుతుంది, సింగిల్ కలర్ని ఎలా సెలెక్ట్ చేస్తుంది అనేది మీకు చూపిస్తుంది. సేమ్ అలానే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం కూడా ఇక్కడ. బట్ ఇక్కడ మనకి సింగిల్ కలర్ లేదు, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు 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 అయితే సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా అయితే ఈ 4 టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మిగతా టూల్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఇంకొంచెం ఫోటో ఎడిటింగ్ ఏవైతే ఉపయోగపడతాయో వాటి వరకు అయితే ముందు చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఓకే, మీకు గనక ఈ క్లాస్ నచ్చినట్లయితే, లేదా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే ఫోటోషాప్తో అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, జై హింద్.